చిన్నపిల్లలకు జలుబు దగ్గు జ్వరాలు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని, వైద్య విషయంలో అశ్రద్ధ చూపకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ ప్రభుత్వ వైద్యశాలలో పిల్లల డాక్టర్ రాఘవేందర్ రెడ్డి తల్లిదండ్రులకు తెలిపారు. ముఖ్యంగా పాలవంచ పట్టణ ప్రజలకు చిన్నపిల్లల తల్లిదండ్రులకు 1-2 రోజులు జ్వరము దగ్గు జలుబు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని, వైద్యం చేయించుకుని కరోనా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా టాబ్లెట్ ఏదైతే వస్తుందో ఇది చిన్నపిల్లలు కూడా చాలా వరకు చూడడం జరుగుతుంది. ఇప్పుడు సీజన్ కూడా ఇప్పుడు చలికాలం కాబట్టి వచ్చే సీజనల్ వ్యాధులతో పాటుగా ఈ కరోనా వృద్ధిలో ఎక్కువగా ఉంది. పిల్లలు ముఖ్యంగా ఈ చలికాలంలో ఉపశమనం కానీ నిమోన్ కానీ మిగతా ఇతర ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలి నుంచి కాపాడుకుని ముందు వస్త్రాలు ధరించడం, ముఖ్యంగా మాస్క్ అనేది బయట ఎక్కడికి వెళ్ళిన మాస్క్ పెట్టడం, రెండోది మంకీ క్యాప్ స్వెటర్ లాంటివి ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఇలాంటివన్నీ కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జలుబులు లాంటివి కాకుండా దీర్ఘకాలిక 2-3 రోజులు దాటినా కూడా దగ్గు జలుబు తగ్గకపోతే, జ్వరం అనేది తగ్గకపోతే ఇమీడియట్లీ డాక్టర్ పిల్లల డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఇప్పుడు ఈ చలికాలం డిసెంబర్ జనవరి నెలలో ఫిబ్రవరి మిడ్ వరకు కూడా నిమ్ములు చాలా వరకు చూస్తున్నాము నిమోనియాస్. అది అందులో కొన్ని కరోనాకి సంబంధించి కూడా కొన్ని పాజిటివ్స్ వస్తున్నాయి. కరోనా పాజిటివ్ పిల్లలకు కూడా వచ్చిందన్న వాళ్ళతో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది చాలా వరకు 99% ఎలాంటి కాంప్లికేషన్ ఉండవు. మామూలు సింటమాటిక్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది. కాబట్టి డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకొని డాక్టర్ సూచనలు అయితే మీరు పాటించాలి తప్పించి సొంత వైద్యాలు చేసుకోకూడదు. వ్యాధి నిర్ధారణ దాని తీవ్రత డాక్టర్ నిర్ణయిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాలు జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి.